हाय फ्रेंड्स, वेलकम टू हनीटेक्. सो मैं इपड़ो इंट्रेस्टिंग मोबाइल ट्रिक चूदा. अदे व्हाट्सएप मेसेज शेड्यूल इला फर् एग्जांपल व्हाट्सएप मेसेज मन तरह ऑटोमेटिक पंपी मन इपू मेसेज टैप सो मन टाइम फिस्मो आ टाइम की मेसेज अने ऑटोमेटिक वेल्लिपोवाली. ओके सो अदने चेयलो चूदा. सो दाने मुझे प्लीज़ सब्सक्राइब मई चैनल फर् मोर वीडियो अलागे सब्सक्राइब तरह इक बेल पैन क्ली सो दट मेमेदा न्यू वीडियो अपलोड नोटिफिकेशन अने वस्तु. ओके सो ई व्हाट्सएप शेड्यूलर अनेतमेंटे फर् एग्जांपल मन एवरकना विशेज बर्थडे विशेज यानी सो समथिंग वेरी अदर विशेज चेप्पालनि एग्जाक्ट नाइट 12 गला. ओके मन नाइट 12 वर की ओके पड़कोकुंडा उंडी मेसेज कटे. सो इला टूल यूजी मैं मुदे मेसेज टैपे सेवेसमको सो आटोमेटिक मन मेसेज आटोमेटिकल्ली. ओके इंकोट अला अलाका फर् एग्जापल मन दिन बिजनेस कोसम वनमें मैं क्लैंट्स की यानी कस्टमर्स यानी सो मन टाइम के मन आटोमेटिक मेसेजनेवाली. सो अला मेसेज शेड्यूल मैं इंदो. ओके सो अभी एला मोबाइल चूदा इपू. ओके सो मन दीन कोसम मोबाइल प्ले स्टोर ओपन और ऐप इंस्टॉल अदे स्केडिट. ओके प्ले स्टोर ओपन चसान इंदो स्केडिट टाइप एसके डीआईटी स्केडिट टाइप एंटर चेयर. सो इक ऐप ओपन सो दी इंस्टा चयी इन. ओके सो ऐप इंस्टॉल अयिपोयिंदि आलमोस्ट. सो ऐप इंस्टॉल तर्वात ऐप नि ओपन चेयंडि. ओपन चेस्तुन्नानु चूडंडि ओपन अयिपोयिंदि. इक्कड सैन इन अडुगुतुंदि सैन इन गानी सैन इन विथ फेसबुक गानी. सो इदि मैंडेटरी कादु सो मनकि चेयाल्सिन अवसरं लेदु. इक्कड टर्म्स एंड कंडीशंस टिक चेसी इक्कड स्किप उंदी कदा अदि क्लिक चेयंडि सरिपोतुंदि. नेक्स्ट स्टेप कि वेल्लिपोवच्चु मनं चूडंडि ఇలా వచ్చింది. ఇది ఏంటంటే ఈ స్కెడిట్ యాప్ ని మనం వాట్సాప్ బిజినెస్ కి యూజ్ చేసుకోవచ్చు, వాట్సాప్ కి యూజ్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్ కి యూజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ అండ్ కాల్స్ కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో మనం ఇప్పుడు వాట్సాప్ కి అనుకుంటాం కాబట్టి నేను వాట్సాప్ అనే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది ఎనేబుల్ యాక్సెసిబిలిటీ అని అడుగుతుంది. ఓకే సో ఇది ఒకటి ఎనేబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ స్కెడిట్ అనే యాప్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసేసి ఇక్కడ యూజ్ సర్వీస్ అని డిసేబుల్ చేసుంది కదా దాన్ని ఎనేబుల్ చేయండి. ఓకే బ్యాక్ ఎలిసండి. సో మనకి ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఎవరైతే నంబర్ మనం ఎవరు నంబర్ కి అయితే మనం వాట్సాప్ మెసేజ్ అనేది షెడ్యూల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సో నేను నంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. फर् एग्जापल ना इंको नंबर की नीन वाट्सअप टेक्स्ट मेसेज पंपद अभी इंद्र उ इंको ड्यूअल वाट्सअप इंद्र. सो अदे नंबर की एसएमएस इकड़ टाइप चेयर मैं यदा मैं मेसेज टाइप चेयरमो इकड़ो टाइप चेयर. ओके फर् एग्जापल इकड़ नैन हलो दिश टेक्स्ट मेसेज टाइप. ओके सो इक टाइप तरह మన మెసేజ్ అనేది షెడ్యూల్ చేస్తున్నాం కాబట్టి ఏ టైం లో మన మెసేజ్ అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి ఆ టైం అండ్ డేట్ అనేది ఇక్కడ ఇయాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ డేట్ అండ్ టైం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టైం వచ్చేసి 7:17 అవుతుంది. చూడండి నేను 7:19 7:20 ఇచ్చేద్దాం. ఓకే 7:20 కి అది ఎస్ఎంఎస్ అనేది వెళ్ళాలి मन मन टाइप मेसेज. ओके सो मेसेज नंबर ऐडा. सो इपड़े नैक्स्ट इक नैक्स्ट राइट मार्क कदा दिन क्लिक. सो इक चूँ इंतुद्ध इधी स्क्रीन लागे तीस. ओके
సో మనం ఈ యాప్ యూజ్ చేయాలంటే ఈ ఫెసిలిటీ అనేది మనం వాడుకోవాలంటే స్క్రీన్ లాక్ అనేది ఆఫ్ చేసేయాలి. సో దానికోసం మనం చెప్పేసి నేను స్క్రీన్ చేంజ్ స్క్రీన్ లాక్ పైన క్లిక్ చేశాను. సో మనకి సెట్టింగ్స్ తీసుకెళ్తుంది మొబైల్ సెట్టింగ్స్లో. మొబైల్ సెట్టింగ్స్లో స్క్రీన్ లాక్ అనేది ఎక్కడ ఉంటుందో మనం చూసుకొని అది స్క్రీన్ లాక్ అనేది తీసేయాలి. సో ఇందులో సెక్యూరిటీ అండ్ లొకేషన్ ఉంది కదా, సో అందులో ఉంటుంది. అందులోకి వెళ్ళాను చూడండి, ఇక్కడ స్క్రీన్ లాక్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను నన్ పెట్టేస్తున్నాను. సో సెక్యూరిటీ స్క్రీన్ లాక్ అనేది నేను తీసేసాను, నన్ పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేయండి. చూడండి ఇంకొక ఆప్షన్ అడుగుతుంది, చేంజ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా మనం డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలానో చూద్దాం. నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అది మనల్ని బ్యాటరీ ఆప్టిమైజేషన్ సెటింగ్స్కి తీసుకెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఉంది కదా, ఆరంభక పైన క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో స్కెలెట్ ఎక్కడుందో చూడండి, స్కెలెట్లోకి వెళ్ళండి. సో లాస్ట్లో ఉంటుంది స్కెలెట్. చూడండి ఇక్కడ వచ్చింది స్కెలెట్, అది సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఆప్టిమైజర్ ఉంది కదా, దాన్ని డోంట్ ఆప్టిమైజర్ అని క్లిక్ చేసి డన్ కొట్టేసేయండి. సో అయిపోయిందండి సెట్టింగ్స్ అన్ని. సో మనం ఇప్పుడు డైరెక్ట్ మనం ఓకే కొట్టేసేయడమే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఓకే కొట్టేస్తున్నాను. ఆల్రెడీ టైం 7:19 అయిపోయింది. ఓకే ఓకే కొట్టేశాను. చూడండి మన మెసేజ్ అనేది షెడ్యూల్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టు మీకు అనిపిస్తుంది, వన్ మెసేజ్ షెడ్యూల్. ఓకే, నేను బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, మొత్తం క్లోజ్ చేశాను. చూడండి అన్ని క్లియర్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు చూడండి 7:20 కాగానే టైం, చూడండి అక్కడ చూడండి స్కెడిట్ సెండ్ వాట్సాప్ అనేది రన్ అవుతుంది ఆటోమేటిక్గా. నేనేం ఆపరేట్ చేయట్లేదు మొబైల్, ఆటోమేటిక్ అది చూడండి రన్ అవుతుంది. హలో దిస్ ఈజ్ టెస్ట్ మెసేజ్. చూడండి నాకు మెసేజ్ కూడా వచ్చేసింది 7:20 కాగానే ఎగ్జాక్ట్గా. చూడండి నాకు ఇక్కడ ఇంకో నెంబర్కి మెసేజ్ కూడా వచ్చేసింది, హలో దిస్ ఈజ్ టెస్ట్ మెసేజ్ సెంట్ యూజింగ్ షెడ్యూలింగ్ యాప్. ఓకే, సో ఇదండి మనం ఇన్కేస్ స్కెడ్యూల్ యాప్ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి నో మెసేజ్ షెడ్యూల్, అంటే ఆల్రెడీ మనం షెడ్యూల్ చేసిన మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. సో అదండి. ఓకే, సో దీనిలో ఇంకా వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఓన్లీ ఎస్ఎంఎస్ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే పంపించాం కదా, సో దాంతో పాటు ఇక్కడ చూడండి మనం ఏదైనా ఇమేజ్ కానీ వీడియో అటాచ్మెంట్ కూడా పంపించుకోవచ్చు. ఓకే, దీనిపైన క్లిక్ చేసేయండి. చూడండి ఫొటోస్ అండ్ ఫైల్స్, ఓకే అండ్ ఆడియో ఫైల్స్ పంపించుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనం ఎంతమంది ఎస్ఎంఎస్ పంపించినప్పుడు దాంతోపాటు మనం రాసిన ఎస్ఎంఎస్ఏ కాకుండా సెంట్ యూజింగ్ స్కెలెట్ యాప్ అని చెప్పేసి కింద టెక్స్ట్ వచ్చేసింది కదా. సో ఇది ఫ్రీ యాప్ కాబట్టి అలా వస్తుంది. సో మనకు అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ అది రిమూవ్ చేయాలంటే మనం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు చూడండి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఏదైతే చూడండి, ఇమేజ్ కూడా మనం డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్. ఇది ఎనేబుల్ చేసామనుకోండి, సో మనకి ఎప్పుడైతే మనం షెడ్యూల్ చేసిన ఎస్ఎంఎస్ వెళ్ళే ముందు మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ టైంలో మనం ఇన్కేస్ ఏమైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి. సో మనం ఇన్కేస్ ఒక్కరికి కాకుండా మనం ఇన్కేస్ మల్టిపుల్ మల్టిపుల్ పీపుల్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి స్కెడిట్ యొక్క అడ్వాంటేజెస్. ఓకే, సో మీరు ట్రై చేసుకోండి ఒకసారి, మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.